జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము పన్నెండవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా ఎప్పుడైతే నీలో లోభం ఏర్పడుతుందో అంటే అవసరానికి కూడా నీ సొమ్ముని నీ సొత్తును వెచ్చించకుండా ఉండాలి అనేటటువంటి స్వభావం అయితే ఎప్పుడైతే ఈ లోభము నీలో ఏర్పడుతుందో అంతేకాకుండా ఎప్పుడైతే పనికి మాలిన పనులు చేయాలి అనే కోరిక కలుగుతుందో ఎప్పుడైతే ప్రతి పనిని ఫలాన్ని ఆశించి చేస్తూ ఉంటావో ఇంద్రియాలకు ఏమాత్రము విశ్రాంతిని ఇవ్వకుండా పనులు చేస్తూనే ఉంటావో భోగములను అనుభవించాలి అనేటటువంటి కోరిక కలిగి ఉంటావో ఈ గుణాలు ఎప్పుడైతే నీలో ఉంటాయో ఈ స్వభావాలు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు రజోగుణము నీలో ఎక్కువగా ఉంది అని గుర్తించాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఏ రకంగా రజోగుణము మనలో ఎక్కువగా ఉంది అని గుర్తించాలో తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ సాత్వికమైనటువంటి కార్యములను చేస్తూ సత్వగుణాన్ని పెంచుకుంటూ శ్రీమన్నారాయణుడి చేతిలోని ఒక పరికరములాగా మన జీవితాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే మన జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం లోభ ప్రవృత్తి ఆరంభ కర్మణ అసమహ స్పృహ రజస్యేతాని ే వివృభ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టలవుతారు వారిని నేను సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా నా దివ్యధామాన్ని ప్రసాదిస్తా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ తప్పకుండా చేస్తా అని ప్రతిరోజు మనం ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే భావన కొనసాగిస్తూ నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా శుచహ ఇక దుఃఖించకు అని నువ్వే అన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను నేను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యవనం తవ శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదం మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా దక్షయజ్ఞాన్ని వినాశము చేసిన తర్వాత వీరభద్రుడు కైలాసానికి వెళ్ళిపోయాడు ఇక దక్షయజ్ఞ మంటపములో ఉన్నటువంటి ఋత్విక్కులు సభ్యులు దేవతలు అందరూ రకరకాలుగా గాయపడి భయంతో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి స్వయంభువే నమస్కృత్య కార్స్యేన ఏతత్ న్యవేదయన్ దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వందనములు సమర్పించి జరిగిన విషయాన్నంతటినీ వివరంగా విన్నవించారు అయితే దక్షయజ్ఞములో అటువంటి సంఘటనలు జరుగుతాయని ముందే తెలిసినటువంటి అబ్జ నారాయణశ్చ విశ్వాత్మా నకస్య అధ్వరం ఈయతు అక్కడ దక్షయజ్ఞ సభలో దక్షయజ్ఞములో అటువంటి సంఘటనలు జరుగుతాయని ముందే తెలిసినటువంటి బ్రహ్మదేవుడు నారాయణుడు వారిద్దరూ ఆ యజ్ఞానికి రాలేదు ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దేవతలు చెప్పినటువంటి మాటలన్నీ విని బ్రహ్మదేవుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవతల్లారా మహాతేజస్సాలి అయినటువంటి పరమశివుని విషయములో మహాపరాధం చేశారు ఓ దేవతల్లారా పెద్దల పట్ల అపచారము చేస్తే క్షేమం కలగదు అయితే మీరందరూ యజ్ఞములో భాగాన్ని తీసుకున్నారు మీరంతా కానీ రుద్రునికి భాగము లేకుండా చేశారు మీరు అందుకని ఇప్పుడు మీరందరూ నిర్మలమైనటువంటి మనస్సుతో దక్షుని మాటలతో సతీ వియోగముతో గాయపడినటువంటి బాధపడుతూ ఉన్నటువంటి మహాదేవుని పాదములు పట్టుకొని క్షమాపణ వేడుకోండి మీరందరూ వెళ్ళి క్షిప్ర ప్రసాదం ప్రగృహీత అంఘ్రి పద్మం పరమశివుడు మహాదయాలువు వెంటనే ప్రసన్నుడై అనుగ్రహించేటటువంటి స్వభావము కలవాడు పరమశివుడు అందుకే దేవతల్లారా మీరందరూ వెళ్ళి ఆ మహాదేవుని పాదపద్మములను పట్టుకొని క్షమార్పణ చేసుకోండి అంటూ చతుర్ముఖ బ్రహ్మ దేవతలందరికీ చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष శ్రీమద్భగవద్గీత పదనాలుగవ అధ్యాయము పన్నెండవ శ్లోకము లోభా ప్రవృత్తి ఆరంభ కర్మణ అశ స్పృహ రజస్ేత వివృద్ధే भरतर्षभा लोभप्रवृत्तिरारम्भः कर्मणामसमस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण